తెలుగు నాలెడ్జ్ గైడ్ మా ఛానల్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా నాలెడ్జబుల్ గా ఉంటాయి మా వీడియోస్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ కి టాపిక్ కలెక్షన్స్ కి మొదలైన వాటికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి సో మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మా ఛానల్ నుండి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి టుడే వీడియోలో గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గణేశోత్పత్తి గురించి తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో పార్వతీదేవి ఈశ్వరుని రాకకై సంతోషంతో ఎదురు చూస్తూ మంచి స్వాగతం చెప్పాలని పార్వతీదేవి తన అలంకారానికై స్నానానికి వెళ్తూ తాను ఉపయోగించే నలుగు పిండిని ఒక పసివాణిగా ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటగా ఉన్న ఆ ప్రతిమను తన బిడ్డగా భావించి ప్రాణం పోసి తండ్రి రాకకై వాకిట్లో ఉండమని తను స్నానానికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చి వాకిట్లో ఉన్న బాలుణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు కానీ అంతలోనే తండ్రి ఎవరో తెలియని బాలుడు ఇంట్లోకి రావడానికి అడ్డుకున్నాడు శివుడు కోపంతో తన ఇంట్లో వెళ్ళడానికి తనకే అడ్డమా అనుకుంటూ రౌద్రంతో బాలుని శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళారు జరిగినది తెలుసుకున్న పార్వతీదేవి విలపించింది జరిగినదంతా శివునికి వివరించింది అంతా విన్న శివుడు తనకెంతో ప్రీతిపాత్రుడైన గజాసురుని శిరస్సును బాలుని మొండెముకు అతికించి ప్రాణం పోశారు ఆ రోజు నుంచి ఆ బాలుడు గజాననుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు అలాగే ఒకసారి దేవతలు మునులు ఈశ్వరుని సేవించి విఘ్నములకు అధిపతినిమ్మని కోరారు గజాననుడు ఇందుకు అర్హుడు అని భావించి పార్వతీ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇవ్వాలని అనుకున్నంతలో కుమారస్వామి వచ్చి విఘ్నేశ్వరుడు మరుగుజ్జు రూపుడు కావున ఈ ఆధిపత్యానికి అతను అనర్హుడు నేనే అర్హుడు అని వాదించారు అందుకు పార్వతీ పరమేశ్వరులు ముందుగా ఒక పరీక్ష పెట్టదలిచి ముల్లోకముల్లో అన్ని నదులు ముందుగా ఎవరు స్నానం చేసి తమ వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అందుకు కుమారస్వామి వేగంగా తన నెమలి వాహనంపై ఎగిరి వెళ్ళిపోయారు కానీ బుద్ధి సూక్ష్మత కలిగిన వినాయకుడు తన తల్లిదండ్రులచే సమస్త లోకాలుగా భావించి ప్రదక్షిణం చేయడం ఆరంభించారు కుమారస్వామి ఏ లోకంలో వెళ్ళినా ముందుగా వినాయకుడు కనిపించేవారు ఆశ్చర్యపోయిన కుమారస్వామి తన తప్పును తెలుసుకొని అన్నగారికే ఆధిపత్యం ఇవ్వవలసిందిగా కోరి క్షమించమని వేడుకున్నారు అప్పటి నుంచి విఘ్నాలకు అధిపతి కావున విఘ్నేశ్వరుడు అయ్యారు చంద్రుని శాపం ఒకసారి విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులు తమ శక్తి కొలది నివేదించిన ప్రసాదాలను భక్షించి తన వాహనమెక్కి సూర్యాస్త సమయమున ఆడుకుంటుండగా ఇంతలో తల్లిదండ్రులు రాకతో వారికి నమస్కరించదలిచి ప్రణామం చేయబోగా ఉదరం నేలకు కాళ్ళు చేతులు పైకి ఉండి ఇబ్బంది పడుతుండగా శివుని శిరసు ఉన్న చంద్రుడు వినాయకుణ్ణి చూసి పెద్దగా నవ్వెను పార్వతీదేవి కోపించి తన బిడ్డను చూసి నవ్వినందుకు నీ దిష్టి తగిలి నా బిడ్డ ఇబ్బందులకు గురి అయ్యాడు కావున నువ్వు ఎంత అందమైన వాడువైనను నీ మొహం చూస్తే నీలాప నిందలు కలుగుగాక అని శపించెను అందుకు చంద్రుడు తన తప్పు తెలుసుకొని పార్వతీదేవిని వేడుకొనగా ప్రసన్నురాలై ఎవ్వరైనా సరే వినాయక చవితిని జరుపుకొని ఆ అక్షతలు శిరసున స్వీకరించిన ఎడల నీలాప నిందలు తొలగిపోవును అని వరమిచ్చినది అలాగే ఒకసారి శ్రీకృష్ణుడు క్షీరఘట్టములో చంద్రుని వీక్షించి నీలాపనిందులకు గురి అయ్యాను సాక్షాత్తు దేవదేవుడే నీలాపనిందులకు గురి అయితే ఇక మనమెంత కాబట్టి ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరుని తప్పక పూజించి ఆయనకు ఇష్టమైన మోదకములు అంటే కుడుములు అపురూపములు అంటే సుఖీలు అటుకులు తేనె పండ్లు గరిక మొదలైనవి తమ శక్తియానుసారం ప్రసాదములను నివేదించి భక్తితో పూజించి ఆ అక్షతలను శిరస్సుపై ధరించడం వలన సకల దోషములు తొలగిపోయి శ్రేయస్సు కలుగునని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లే ఉపదేశించారు అందుకని మనమందరం వినాయక చవితిని భక్తితో జరుపుకుందాం పత్రి పూజ ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఒక్కొక్క పత్రాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పిస్తూ 21 రకాల పత్రితో పూజిద్దాం ఆ పత్రి నామాలను సంస్కృతంలో మరియు తెలుగులో తెలుసుకుందాం మాచీపత్రం తెలుగులో మాచపత్రి బృహతీపత్రం తెలుగులో వాకుడు బిల్వపత్రం తెలుగులో మారేడు దూర్వాయుగ్మం తెలుగులో గరిక యుగ్మం అంటే రెండు ఒకే కాడకు రెండుగా వచ్చిన పోచలను గరిక అని అంటారు వినాయక చవితి నాడే కాదు ఎప్పుడైనా ఏ పనినైనా ప్రారంభించే ముందు గరికను వినాయకునికి సమర్పించి ఆ పనిని మొదలు పెట్టడం వలన తప్పక విజయం అవుతుంది వినాయకునికి మహాప్రీతి పాత్రమైన పత్రి ఇది దత్తూర పత్రం తెలుగులో ఉమ్మెత్త బదరీపత్రం తెలుగులో రేగు అపామార్గ పత్రం తెలుగులో ఉత్తరేని తులసీ పత్రం తెలుగులో కూడా తులసి అని అంటారు చూతపత్రం తెలుగులో మామిడి
కరవీర పత్రం తెలుగులో గన్నేరు, విష్ణుకాంత పత్రం తెలుగులో కూడా విష్ణుకాంతం, దాడిమి పత్రం తెలుగులో దానిమ్మ, దేవదారు పత్రం తెలుగులో దేవదారు, మరువక పత్రం తెలుగులో మరువం, సింధూర పత్రం తెలుగులో వావిలాకు, జాజీ పత్రం తెలుగులో జాజీ ఆకులు, గండకీ పత్రం తెలుగులో గండకి, శమి పత్రం తెలుగులో జమ్మి, అశ్వద్ధ పత్రం తెలుగులో రావి, అర్జున పత్రం తెలుగులో మత్తి, అర్కపత్రం తెలుగులో తెల్లజిల్లేడు. ఇలా 21 పత్రాలతో పూజించి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులవుదాం. ప్రకృతి నుంచి లభించే మట్టితో చేసిన వినాయకుడిని పూజిద్దాం, సమాజ శ్రేయస్సుకై కాంక్షిద్దాం, వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ నుండి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. మరొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.